నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. రక్తహీనతకు ఫోలిక్ యాసిడ్, బోధకాలకు హెట్రోజన్, ప్లేగు లాంటి వ్యాధులకు టెట్రాసైక్లిన్, అన్నీ శాస్త్రవేత్తగా ఆయన కనుక్కున్నవే. ప్రపంచమంతా ఆయన మందులు తెలుసు, ఆయన మాత్రం ఎవరికీ తెలియదు. మనకు తెలియని మన తెలుగువాడు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. దేశం పట్టించుకొని మన శాస్త్ర శిరోమణి, ఇప్పటికీ ఓ అజ్ఞాత యశస్వి ఎల్లాప్రగడ. జీవితమంతా ఔషధాల పరిశోధనకి అంకితం చేసిన ఎల్లాప్రగడపై ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఇంగ్లీష్లో రంగస్థల నాటకం రాశారు. రంగస్థల ప్రముఖులు నిశుంబిత రామ్మోహన్ హోలగుండి దాన్ని తెలుగులోకి అందిస్తున్నారు. రేపు సాయంత్రం హైదరాబాదులో ఈ నాటకం అరుదైన నాటక ప్రదర్శన జరగనుంది. దాని గురించే ఇవాళ మన స్పెషల్ చిట్చాట్. ఈ స్పెషల్ చిట్చాట్లో పాల్గొనేందుకు రామ్మోహన్ హోలగుండి గారు స్టూడియోలో ఉన్నారు. అలానే సింగీతం శ్రీనివాసరావు గారు చెన్నై నుంచి జూమ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సంగీతం గారు. సార్, ముందు మీతోనే మొదలు పెట్టాలి. ఏమి సినిమా దర్శకత్వం చేసే మీరు, ప్రముఖులుగా తెలిసిన మీరు, ఈ నాటకం రాయడం ఏమిటి? నాటకం అది పెద్ద, దానికంటే పెద్ద విషయం అది. నాటకం చిన్న విషయం కాదు. కానీ నేను నాటకాలు అనేటటువంటి దాన్ని సినిమాలోకి రావడానికి ముందు రాశాను. అది వేరే ప్రక్రియ. సినిమా అనేది సెపరేట్ లాంగ్వేజ్. సో అందులో కేవిరెడ్డి గారి దగ్గర వచ్చిన తర్వాత ఆ స్పెషలైజేషన్లో ఉన్నాను. సినిమాలు రాసిన వాళ్ళతో నాటకాలు రాయలేరు, నాటకాలు రాసిన వాళ్ళతో సినిమాలు చేయలేరు. రెండు చేయలేని వారు ఉన్నారు, అది కాదండి. కాకపోతే ఇవి నేను చిన్నప్పుడు కాలేజ్ డేస్లో ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి చాలా విన్నాను. తిరిగిచర్ల కృష్ణమూర్తి గారు మా ఫిజిక్స్ ప్రొఫెసర్ కాలేజీలో, ప్రెసిడెన్సీ కాలేజీలో, ఆయన చాలా నాకు చెప్పారు. కానీ డైరెక్టర్ అయిన తర్వాత ఈయన గురించి ఎక్కువ తెలుసుకుని, అసలు ఈయన ఒక గొప్ప సైంటిస్ట్ కావాల్సానికి కారణం ఆయన వారి సోదరుడు అన్నగారికి ఒక జబ్బు వస్తే దానికి ఎటువంటి మందు లేకపోతే ఆయన సరిపోతే ఒక రకమైనటువంటి బాధతో, అసలు ఇటువంటి జబ్బు కనుక వస్తే ఎటువంటి అసలు మందు లేదా అనేటటువంటి ఒక సాటిఫై ఫెర్వర్తో ఆయన దీన్ని ఎలా అయినా కనిపెట్టాలని ఫెర్వర్తో వచ్చి చివరకు దాన్ని సాధించి కొన్ని కోట్ల మంది జీవితాలను కాపాడాడు చివరకు. అందుకని నాకెందుకో డైరెక్టర్గా ఆయన ఒక గొప్ప సైంటిస్టు అలాగా ఉంటే హ్యూమన్ డ్రామా చాలా ఎక్కువగా కనిపించింది నాకు. ఇందులో ఆయన ఎటువంటి కష్టాలు పడ్డాడు, ఏ రకంగా చేశాడు, కానీ మొత్తం ధ్యేయం ఒకటి, ఆ ఫ్యామిలీలో ఎటువంటి కష్టాలు వచ్చాయి, అతను ఎలాగే కారుకొడయ్యాడు, ఏ రకంగా అన్ని కూడా నన్ను అధిగమించి చివరకు ఒక గొప్ప సైంటిస్ట్ అయి గొప్ప సేవ చేశాడు అనేది హ్యూమన్ డ్రామా. సో అందుకని దానిని ఒక బయోపిక్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టార్టింగ్ వేరేటట్టు కానీ సినిమానే, ఎందుకంటే నేను సినిమాని కనుక మొట్టమొదట ఇది అమెరికాలో ఎక్కువ భాగం, బిగినింగ్లో భీమవరంలో జరిగినటువంటి కొన్ని ఘట్టాలు తప్ప చిన్నప్పుడు మొత్తం కథ అంతా అమెరికాలో జరుగుతుంది, అమెరికన్ల మధ్య. సుబ్బారావు గారు కూడా వారితోనే ఉంటుంది అని ఉంటాడు. అందుకని మొత్తం వాస్తవికత ఉండాలంటే ఇది ఇంగ్లీష్లోనే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ అమెరికన్స్ ఆ సైంటిస్ట్ అంతా తెలుగులో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో అనేటటువంటి ఒక సమస్య. కాకపోతే మనకు సమాన ఇప్పుడు పౌరాణిక నాటకాలు చూసాం, శ్రీకృష్ణ తులాభారం, మహాభారతం అనే నాటకాలు ఇవన్నీ కూడాను కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతుంటారు. వాళ్ళు తెలుగులో వచ్చా వాళ్ళకు. సంగీతం గారు, నేను మిమ్మల్ని ఒకసారి ఇంటరప్ట్ చేస్తున్నాను. మీరు ఆంగ్లంలో రాసినటువంటి ఆ నాటకాన్ని రామ్మోహన్ హోలగుండి గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు రేపొద్దున ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తెలుగులోకి ఎలా తీసుకొచ్చారో దాన్ని తెలుసుకుందాం ఒకసారి. రామ్మోహన్ గారు, గురుగారు అన్నారు అన్నమాట ఇలా దీన్ని ఇంగ్లీష్లో చేద్దామని అన్నారు. అన్నప్పటికీ ఓకే అని అన్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ మన ప్రజలకు తెలియాలి అంటే, అంటే ఈజ్ యాక్చువల్లీ ఫేమస్ అన్నోన్ అని సార్ గురుగారు పెట్టారన్నమాట పేరు. సో చాలా బాగుందండి. కానీ ఇక్కడ మన తెలుగు ప్రజలకు తెలియాలి అంటే ఇలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు అని అందరికీ తెలుసు. మెడిసిన్స్ చాలా ఉన్నాయి, అన్నీ ఇవన్నీ ఉన్నాయి, మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనం తీసుకునే మెడిసిన్స్ కూడా దాంట్లో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి హస్తం ఉందండి. సో అలాంటప్పుడు ఆయన గురించి మనకు తెలియాలి అన్నప్పుడు మనకు తెలుగులో తీసుకున్నాను అన్నమాట.
దానికి ప్రేరేపణ వచ్చేసి మనకు వరప్రసాద్ గారు, ఆయన అన్నారు శాంత బయోటెక్ వరప్రసాద్ గారు, సార్ ఏమన్నారంటే తెలుగులో చేస్తే బాగుంటుందమ్మా, మనం తెలుగు దీంట్లో కల్చరు ఇది ఉండేటట్టు చూడండి అంటే ఇమ్మీడియట్గా దాన్ని ఇది చేసి సార్ పర్మిషన్ తీసుకొని సార్ అన్నారు నాన్న మీకు ఇచ్చేసాము, మీకు అంకితం చేస్తాము, మీరు ఇష్టం ఏమైనా చేయండి దాన్ని అని అన్నారు. నన్ను లేదు సార్ మీ పర్మిషన్ లేకుండా చేయలేము, వీళ్ళు డూ సూచన కూడా తీసుకున్నారు సంగీతం గారి సూచనలు సార్, డెఫినెట్లీ ప్రతిదానికి సార్ దగ్గర అడ్వైస్ తీసుకుందనమాట, గురుగారు ఇలా ఉంటే బాగుండొచ్చు అని. హీ నెవర్ అంటే అథారిటీ అని కాకుండా సజెస్టివ్గా గైడ్ చేశారు. సో అలా చేస్తున్నారు. ఎంతమంది పాల్గొంటున్నారు? దాదాపు ఒక 35 మంది ఉన్నారండి దీంట్లో. అండ్ ఎందుకంటే క్యారెక్టర్స్ సార్ రాసిన దీంట్లోనే 32 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ క్రౌడ్ సీను ఇది అన్ని కలిపేసి 35 సేపు ఉంటుందండి ఈ నాటకం. ఇది యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడు మనం రాసి ఫస్ట్ డ్రాఫ్ట్ అయినప్పటికీ తెలుగులో వచ్చినప్పటికీ 3 గంటలు 10 నిమిషాలు వచ్చిందనమాట. సార్కి చెప్పగానే సార్ అబ్బో అన్ని నేను సార్ 1 అవర్ 1½ అవర్ మనకు మాక్సిమం వచ్చేది, సో దాన్ని కుదిస్తా అని చెప్పి మళ్ళీ ఎడిట్ చేయడం అయ్యిందనమాట. 1 అవర్ 50 మినిట్స్ దాకా వస్తుందండి ఇప్పుడు. 1 అవర్ 50 మినిట్స్. సంగీతం గారు మీరు అంటే మీరు ప్రెసిడెన్సీ కాలేజీలో మద్రాసులో చదివారు, ఎల్లప్రగడ సుబ్బారావు గారు కూడా నాకు తెలిసినంత వరకు మద్రాసులో ట్రిపుల్ కేన్లో ఉంటూ ఆయన ప్రెసిడెన్సీ కాలేజీలో చదివారు. అవునవును, ఆయన రామకృష్ణ మట్టులో ఉన్నారు. ఆ రామకృష్ణ మట్టు వాళ్ళందరూ కూడాను బాధ అంతా మాయ అన్నారు. బాధ మాయ ఏమిటంటే నాకు నొప్పుడుతుంటే మాయాడి అని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు. చివరకు ఇది కాదని చెప్పి సాలిడ్ గా ప్రాక్టికల్ రిసెర్చ్ అని అమెరికా వెళ్ళారు. రైట్, అంటే ఇప్పుడు ఈ ఈ నాటకం గురించి అట్లానే ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి శాంత బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారు ఆయన మాటలు విందాం. నమస్కారం. డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు, ఆయన మన ఆంధ్రుడు, ఒక రకంగా అజ్ఞాత శాస్త్రవేత్త, మహానుభావుడు, మానవీయుడు. సరైన గుర్తింపు నోచుకొని బహుశా కోరుకొని మేధావి. 1995 సంవత్సరంలో భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడ వారి జననం. చాలా సాధారణమైన ఒక రకంగా పేదరికంలో ఉన్నటువంటి మధ్యతరగతి దిగువ ఉన్నటువంటి సంసారంలో ఆయన జన్మ తీసుకున్నారు. దారిద్ర్యం అనారోగ్యం ఆ ఇంట తాండవిస్తుండేవి. వారికి చదువు కూడా అంత అవకాశం లేదు. ఎందువల్లంటే ఇంట్లో దారిద్ర్యం ఒక పక్క, అనారోగ్యం ఒక పెద్దన్నయ్య స్ప్రూ వ్యాధితో కొన్ని రోజుల తేడాలో తమ్ముడు ఇద్దరు పోయారు. సంగీతం గారు విన్నాం ఇప్పుడు ఆయన మాటల్లో అంటే ఆయన ఎంత కష్టాలు పడి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి అమెరికా దాకా వెళ్ళి చేశారనేది. మీ ఇట్లాంటి హ్యూమన్ డ్రామా అంతా మీరు చూసిన తర్వాత అవన్నీ కూడా తీసుకురావాలంటే అంటే దాదాపుగా ఒక 50 ఏళ్ల జీవితాన్ని 50 నిమిషాలు నాటకంలో కుదించడం ఎంత కష్టమైంది మీకు? కష్టం అంటే ఇప్పుడు నేను 3 గంటల నాటకం ఆయింది, రామ్మోహన్ గారిది కష్టం. నేను రాసుకుంటూ పోయాను. ఆయన ప్రాక్టికల్ చేస్తున్నారు, ఆయన చాలా కష్టపడి చాలా బాగా చేశారు. ఇంకోటి కూడా మీరు నేను విన్నా ఇంకొక మాట, మీరు మొట్టమొదటిలో సినిమాలోకి రావడానికి ముందు కూడా కొన్ని నాటకాలు మీరు రాశారట కదా? నాటకాలతోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక నాటకమో ఒక నటుడో ఒక సింగర్ ఏదో అయి ఉంటాడు ఇక్కడికి రావడానికి ముందు. ఆ చరిత్ర ఎవరి చరిత్ర చూసినా అలాగే ఉంటుంది. సో నేను సినిమా రాజు టీచర్గా పనిచేసినప్పుడు కొన్ని నాటకాలు రాశాను. అందులో ఒక పర్టికులర్ నాటకం అది చాలా ప్రసిద్ధి చెందింది. థియేటర్ క్లాస్ విశాఖపట్నంలో ఆడుతుంది. ఇది కాక టంగుటూరు సూర్యకుమార్ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిత్ర అనేటువంటి దాన్ని చిత్రార్జున అనే పేరుతో తెలుగులో నుంచి ఆ పాటను కూడా నాటకం నేనే రాశాను. అది లండన్లో అమెరికాలో కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆడారు. మీ అంటే మీ నాటకాలు ఆ రోజుల్లోనే భారతి లాంటి ప్రసిద్ధమైనటువంటి సాహిత్య పత్రికల్లో వచ్చాయని విన్నాను నేను. అవును, వారు నేను పంపించగానే వెంటనే చాలా డయాగ్రామ్స్ అంతా కూడా పబ్లిష్ చేసి చాలా ప్రశంసలు చేశారు. రైట్ అంటే రామ్మోహన్ గారు అంటే నిజానికి మీరు కూడా నిశుంభిత కింద దాదాపు 26-27 ఏళ్ళుగా హైదరాబాద్లో మీరు చేస్తున్నారు, ఆ కృషి గురించి కూడా చెప్పండి. అంటే ఇటువంటి నాటకం తీసుకున్నప్పుడు మీ ట్రూప్ చేస్తున్నటువంటి కృషి గురించి. చాలా అండి, పాపం ఇప్పుడు చెప్పాలంటే ఈ నాటకం గురించే ఇది చెప్పాలనుకున్నప్పుడు
మనకు పాపం వర్షాల్లో దీంట్లో తడిసి ఇది చేసుకొని ఆల్రెడీ ఇప్పుడు యాక్చువల్ క్యాజువాలిటీ అని చెప్పాలంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు ఆల్రెడీ ఫీవర్తో డౌన్ ఉన్నారు. కానీ నాటకం అనేది అంత పవర్ఫుల్ అండి. ఏదైనా కానీ ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఆ టైంకి వచ్చేసి చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఇది మనం అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము, 27th ఇయర్ అనమాట. సో అది అది స్ట్రెంగ్త్ అనమాట. ఈ నాటకాన్ని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందా? అది అవును, గురుగారితో మాట్లాడి అది చేయాలని ఉంది. ఒక హైదరాబాద్లో కాకుండా ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, రాష్ట్రాల్లో ఆల్ ఓవర్ ఇండియా కూడా చేద్దామని ఉంది. బహుశా వీళ్ళైతే అబ్రాడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే సుబ్బారావు గారి గురించి తెలియాలి జనాలకు అనే ఒక ఇది ఉందన్నమాట. సో డెఫినెట్లీ దట్ విల్ హ్యాపన్ అని అనుకుంటున్నాను. సింగీతం గారు, మనం ముగించబోయే ముందు మీరు అంటే ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని చేసే అవకాశం ఉందా? తప్పకుండా ప్రయత్నాలు అనేది ఉంటే అది అవకాశం చేస్తూనే ఉంటాను, అది రావాలి, వస్తే తప్పకుండా చేస్తాను. బెంగళూరు నాగరత్నం మీద కూడా మీరు ఒకటి బయోపిక్, అది సినిమా, అది బయోపిక్ సినిమా చేస్తున్నాను. ఇది కూడా థియేటర్ అనేది పెద్ద ఎక్స్పీరియన్స్. వెస్ట్ లో అంతా కూడా అది సినిమా ఎంత కమర్షియల్ ఎక్స్పెక్టింగ్, ఇది మామూలుగా ఇప్పుడు వస్తే పరిషత్తుల్లో ఆడుకునే నాటకాలుగా ఉన్నాయి. అలా కాకుండా రెగ్యులర్ గా జనం టికెట్ డబ్బులు కొని చూసే లెవెల్ కి రావాలి మన నాటకాలు. సో మీరు మూమెంట్ తీసుకురావాలి. ఎస్, మీరు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఆ దిశగా మరిన్ని అడుగులు తీసుకెళ్తుందని చెప్పేసి మనం అనుకుందాము. మీరు బయోపిక్లు తీస్తున్నారు, అట్లానే బయో డ్రామాతో కూడా మీరు ముందుకు వస్తున్నారు. రేపు మీరు వేయబెట్టి ప్రదర్శన మరిన్ని ప్రదర్శనలకి నాంది కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సింగీతం గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.